ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారుగా. వాడుకోవటం అంటే ఇదే. బిగ్ బాస్ మీ ఛాలెంజర్గా ఎవరిని ఎంచుకుంటారు బిగ్ బాస్కి చెప్పండి. ఎవరు పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమర్తి బిగ్ బాస్ ఈ ఛాలెంజ్లో మీరు సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. స్కూటర్ పై సవారీ ఎవిక్షన్ పాస్ కు దారి గేమ్ లో విన్నర్ బిగ్ బాస్. మండుతున్నట్టుంది. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తినండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లే సార్, కుక్కారు. హైలో బర్గర్ ఛాలెంజ్ లో విన్నర్ యావర్ బిగ్ బాస్. వా, ఏమి తేజస్సు బిడ్డ. మీరు నేను ప్రశాంతం ఎలా అయితే ఫినాలేలో గట్టిగా అనుకో అయితే. మీరు మీ ఎవిక్షన్ పాస్ ను ఇద్దరితో డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. శివాజీ మరియు ప్రియాంక. శోభ మరియు ప్రశాంత్ ఈ టాస్క్ లో సంచాలకులుగా వ్యవహరిస్తారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. డిస్టర్బ్ చేస్తున్నావు అందరినీ. నువ్వు అరవ తాగు, వాళ్ళు టెన్షన్ పడతారు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆపేసావా? నేను ఒక రిధంతో ప్రాక్టీస్ చేశాను స్వామి. నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి, పడితే మళ్ళీ పెట్టాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫస్ట్ డిస్టర్బెన్స్ గా ఉందిరా నీది. ఇట్లా అంటున్నావు, సైకిల్ అంటావు. నేను నేను ఫీల్ అవుతాను. మమ్మల్ని చూడదా, నన్ను గేమ్ మీద పెట్టాలన్న. మమ్మల్ని చూడదంటే నువ్వు చేతులు చాపుతుంటే ఎట్లుంటది ఇక్కడ? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇష్టం వచ్చి నడిచుకోవమ్మా. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో అప్పుడే తెలుసు నాకు. రేపు ఏదైనా జరిగినా అలా సంచాలక్ ఏం చేశారు అంటారు? ఎందుకు ఏమనుకోకు సెత్తుకుండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఫస్ట్ యావర్ డైరెక్ట్ గా పెట్టేశాడు, నెక్స్ట్ బుక్ చేయాలి. ప్రశాంత్ చెప్పాడు ఫ్లాష్ బ్యాక్ ఒకటేసారి పెట్టు, రెండు ఒకేసారి పెట్టు, ఒకటేసారి పెట్టు యావర్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగ. యావర్ సంచాల గివ్ ద డెసిషన్ వాళ్ళని కడుతున్నావు. ఒపీనియన్ ఇంత ముందు అడగలేదే?
హౌ ఇస్ మై ప్రోగ్రామ్ కొడతావేంటి ఇక్కడ మనం ముగ్గురు గజ్జలే ఉన్నప్పుడు వాళ్ళ హౌస్మేట్ సరిగ్గా వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఇస్ ఎలిమినేషన్ మనం సంచాలకు ఉన్నప్పుడు ఇచ్చిన ఎలిమినేషన్ ఎందుకన్నా ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ మీరు ఎందుకు ఇంత ఓవర్ నచ్చగొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నువ్వు రెచ్చిపోవడం నీ తప్పు అందరూ అందరూ బాల్స్ పట్టుకొనే పెట్టారు రెండు బాల్స్ ఒకేసారి పెట్టారు ప్రియాంక బాల్ హోల్డ్ పెట్టుకొని వణక మాపులే అయ్యో తను ఎలిమినేట్ అవడానికి తనే వేసుకుంటుంది పునాది వేసుకొని అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి